నమస్కారం బీడిఎస్ న్యూస్ తెలుగుకి సుస్వాగతం వాళ్ళు మొన్న 23వ తారీఖు సాయంత్రం గండిమైసమ్మ చౌరస్తాలో ఒక వుడ్లాండ్స్ బార్ అండ్ రెస్టారెంట్ ఉంది అక్కడ వాళ్ళంతా సాయంత్రం వెళ్లి మద్యం సేవించారు తర్వాత ఆ లేట్ నైట్ వాళ్ళు వెంటికి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ముగ్గురు మిత్రులు కలిసి శివ అనే అతను రూమ్కి వెళ్ళి ఈ పత్తాలాడే అలవాటు ఉంది వీళ్ళకి అంటే మూడు ముక్కలాట పేకాట ఆడే అలవాటు ఉంది ఈ ముగ్గురు కలిసి శివ అనే వ్యక్తి ఎవరైతే మృతుడు ఉన్నాడో అతని రూమ్కి వెళ్ళి రాత్రి అంతా రాత్రి సుమారు 10 గంటల నుంచి ఆ తెల్లవారుజాము 4 గంటల వరకు ఈ పేకాట మూడు ముక్కలాట తేన్ పత్త అంటారు కదా ఆ ఆట ఆడారు అందులో మొదటి నుంచే చివరి వరకు దశల వారీగా కూడా వీళ్ళంతా అప్పటికే మద్యం సేవిస్తున్నారు చనిపోయిన మృతుడు కూడా శివ ఇలియాస్ సూర్యబాబు కూడా మద్యం సేవించున్నాడు వీరు ఆల్రెడీ బార్లో బార్ అండ్ రెస్టారెంట్లో ఈ ముగ్గురు కూడా మద్యం సేవించున్నారు వారు వచ్చిన తర్వాత ఈ నలుగురు కలిసి ప్యాకెట్ ఆడిన క్రమంలో డబ్బులు ఈ శివ అన్నతం డబ్బులు గెలుచుకుంటున్నాడు అప్పటికే చిన్న చిన్న అంటే ఇతను డబ్బులు గెలుచుకుంటున్నాడనే ఉద్దేశంతో చనిపోయిన మృతుడు డబ్బులు గెలుచుకున్నాడు వీళ్ళందరి దగ్గర ముగ్గురు దగ్గర అప్పటికే ఆ కోపం వచ్చి ఆ దేవేంద్ర అన్నవాడు మధ్యలో లేచి అక్కడ ఉన్న పైసలు తీసుకుని చింపి ముక్కలు ముక్కలుగా చింపి నోట్లన్నీ చింపి పారవేశాడు అది ఆ సీన్ ఆఫ్ క్రైమ్లో కూడా అవి మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది తర్వాత 4 గంటల వరకు వీళ్ళు అట్లా చిన్న చిన్న గొడవలు పడుతూ మొత్తం 4 గంటల వరకు ప్యాకెట్ ఆడుకున్నారు ఆ తర్వాత రాత్రి సుమారు ఒక ముగించే టైం 4 గంటలకి దిలీప్ చెందిన ఒక 13,000 రూపాయలు దిలీప్ పోగొట్టుకున్నాడు తర్వాత దేవేంద్ర ఒక 1,500 రూపాయలు బంటి అనే వ్యక్తి ఆయన 3 ముద్దాయి కూడా ఒక 1,000 రూపాయలు పోగొట్టుకున్నాడు ఇవన్నీ కూడా శివ చనిపోయిన మృతుడు గెలుచుకున్నాడు అన్నమాట గెలుచుకున్న తర్వాత సరే 4 గంటలకి ప్యాకెట్ ముగించి వాళ్ళు ఎవరు అంతటి వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు ఆ రూమ్లో మాత్రం ఈ మృతుడు చనిపోయిన సూర్యబాబు ఇలియాస్ శివ అక్కడ ఆ రూమ్లోనే ఉన్నాడు అతనే అప్పుడు వీళ్ళంతా వెళ్ళిపోయారు కాబట్టి తను బ్లాంకెట్ కప్పుని పండుకున్నాడు అతను నిద్రించిన తర్వాత మళ్ళా 4:45 ఆ టైంలో సుమారు ఒక 45 నిమిషాలు గంట తర్వాత ఈ ముగ్గురు నేరస్తులు సరే డబ్బులు ఎట్లా పోగొట్టుకున్నాం కాబట్టి వీడు కొడుకుని ఉంటాడు కాబట్టి అది కొట్టేవో లేదో సంతో ఆ డబ్బులు లాక్కోవడానికి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు మనం పోగొట్టుకున్న డబ్బులు మళ్ళీ మనం అతని నుంచి తీసుకుందాం బలవంతం లాక్కుందాం అని చెప్పి ఆ క్రమంలో వీళ్ళు 4:45 తెల్లవారుజాము 4:45 మళ్ళీ అదే రూమ్లో ప్రవేశించారు తలుపు తీసిపెట్టే ఉన్నది అతను నిద్రపోతున్నాడు సరే వీళ్ళు ఇద్దరు ముద్దాయిలేమో అతను కాలు చెట్లు పట్టుకున్నారు ఇంకొక అతను ఒక రాయి తీసుకుని అతని ముఖానికి బాగా దెబ్బలు కొట్టాడు అప్పటికే రక్తస్రావం అయ్యి అతను అపస్మార స్థితిలో చేరుకునే పరిస్థితి ఉన్నప్పుడు ఇంకా చనిపోలేదని గమనించి వాళ్ళు అక్కడే ఉన్న గ్యాస్ సిలిండర్ చిన్న సిలిండర్తో ఉన్న స్టవ్ లాంటిది ఉంటుంది కదా స్మాల్ సిలిండర్ స్టవ్ ఆ సిలిండర్ తీసుకుని అతన్ని తల మీద మోది అతన్ని హత్య చేశారు అప్పటికే తీవ్రమైన రక్తస్రావం అయింది అతని జేబులో ఉన్న ఈ వీళ్ళు ఎవరైతే డబ్బులు పోగొట్టుకున్నారో ఆ డబ్బులు ఆ డబ్బులు కూడా అతని జేబులోంచి ఈ దిలీప్ చెందిన 12,000 రూపాయలు దేవేంద్రకు చెందిన 800 రూపాయలు బంటికి చెందిన 1,000 రూపాయలు కూడా తీసుకుని వాళ్ళు ఏదైతే మోటార్ సైకిల్ మీద వచ్చారో హోండా యాక్టివా అదే మోటార్ సైకిల్ వేసుకుని వారంతా మళ్ళీ అతన్ని ఆ రూమ్లో చనిపోయిన అతను అట్లే ఉద్దేశి వీళ్ళు పరారైపోయారు పరారైపోయిన తర్వాత ఇమీడియట్గా మన్నాడు వచ్చిన సమాచారం మేరకు ఇమీడియట్గా ఇన్స్పెక్టర్ గారు తర్వాత ఏసీపీ నేను కూడా అందరూ సీన్కి వెళ్ళాం వేరు వేరు కోణాల్లో విచారించి డాగ్ స్క్వాడ్ని తెప్పించడం జరిగింది సైంటిఫిక్ క్లూస్ టీమ్ స్పాట్ విజిట్ చేశారు అక్కడ లభించిన ఆధారాలను బట్టి కాల్ డీటెయిల్స్ని బట్టి కూడా ఈ మృతి ఎవరైతే ఈ నిందితులు ఉన్నారో వాళ్ళని వేరు వేరు ఆధారాలు సైంటిఫిక్ ఎవిడెన్స్తో సహా వాళ్ళని నాపేరు మన పట్టుకోవడం జరిగింది వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఈ అమౌంట్ ఎవరైతే వాళ్ళు మృతుల నుంచి అతను బలవంతంగా లాక్కున్నారో ఆ అమౌంట్ వారు చెందిన 2 సెల్ ఫోన్స్ ప్లస్ ఒక ఈ మోటార్ సైకిల్ హోండా డియో ఈ వాళ్ళు సరే ఈ ముగ్గురు మృత ముత్తాయిలు కూడా ఈ బండి వాడి అతను సీన్ ఆఫ్ క్రైమ్స్కి వచ్చారు మళ్ళీ తర్వాత నేరం కదా కాబట్టి దాన్ని మెటీరియల్ ఆబ్జెక్ట్ కింద నీటిలో స్వాధీనం చేసుకోవడం జరిగింది పాత నేరస్తుడు అంటే మన దగ్గర వీళ్ళు బాడీ లెఫెన్సెస్లో ఏమి లేదు దేవేందర్ అనేటువంటి మాత్రం కొద్దిగా జులై కదా క్రైమ్ రికార్డ్ దుండగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ గౌరంపేట విలేజ్లో 23 రాత్రి ఎనిమిది తెల్లవారుజాము 4 ఒక మర్డర్ కేసు హత్య కేసు రిపోర్ట్ అయింది ఆ రిపోర్ట్ ఏంటంటే విషయం ఏంటంటే మనం
అందులో ఒక వ్యక్తి చనిపోయిన వ్యక్తి శివ ఎలియాస్ సూరిబాబు అతను ఎలియాస్ శివ అనే వ్యక్తి ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ దగ్గర బిల్డర్ దగ్గర వాచ్మెన్గా వర్కర్గా పనిచేస్తూ ఉంటాడనమాట సుమారు 35 సంవత్సరాలు ఉంటుంది వయసు అతను ఆ గౌరంపేటలో ఒక ఖాళీ స్థలంలో ఆ స్థలానికి సేఫ్గార్డ్ చేయడానికి వేసుకున్న రూమ్లో ఉంటున్నాడు అతనికి ఒక ముగ్గురు స్నేహితులు ఉన్నారన్నమాట దిలీప్ సింగ్ రాజ్పుత్ బంటి అండ్ దేవేందర్ వీళ్ళు ముగ్గురు ये मोटरसाइकिल होंडा डीओ मोटरसाइकिल इस्तेमाल करके उसी के ऊपर जाके ये जो पुराना दोस्त है शायद इसका ये जो मर गया वो आदमी इंतटितो ई वार्तलु समाप्तम नमस्कारम।